సన్నివేశం ప్రారంభమవుతుంది. వాళ్ళిద్దరి వాయిస్లు డైలాగ్స్ ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు మీరు తీసుకుంటే. గుడ్ డే మిస్టర్ రామా, కమ్ ఆన్, టేక్ యువర్ సీట్. నేను మీతో ప్రవాసగా కూర్చోవడానికి రాలేదు. రామరాజు, నీవు నాతో ఎలా శత్రుత్వం చేయించు, నేను నీ స్నేహమునే కోరుచుంటుంది. నా దేశ ప్రజలందరినీ నాశనం చేసి నాకు స్నేహం చేస్తావాడు, ఆత్మవంచన రూపాడు, ఆత్మవంచన నన్ను ఆశ పెట్టే గత ప్రయత్నం ఆడి తొంది శాతమైందో చెప్పు. వేరు అడవిలో కట్టెలు కొట్టుకోవచ్చు, కాదు శుభము చెల్లించవాలి. పంచాయతీ కాలం ప్రవేశపెట్టుకోవచ్చు, కానీ ప్రతి విషయంలో సర్కారు వారి అనుమతి పొందవలేదు. మన్య ప్రజలు కలకాలము బానిసలుగా బతకవలేదు. మన్యము మన్యము ఈ అడవి మంద కోసం గోల చేయదు. అటు చూడు, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం చక్రవర్తి అతనికి ఒక్కసారి మొత్తము గొప్పగా బతుకుంది. బ్రిటిష్ సామ్రాజ్యం ఎక్కడ నిలుదల్పాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం వర్తకపు మండలం నెత్తిలబెట్టుకుని మా ఢిల్లీ సాధుకాలంలో భంగి భంగి సలాములు చేసినప్పుడు ఎక్కడ తలదాచుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు ముందు జోలు పెట్టినప్పుడు ఎక్కడ ఎక్కడ నిలుదల్పా నీ బ్రిటిష్ సామ్రాజ్యం? రామరాజు, ఆశకులు ఉండవు, అధికారములను భయపడవు, మొండితనముతో అమూల్యములు నీ ప్రాణములు తీయవరు, మమ్మలను ఎలా బలవంతము చేయదు. ఆవేశము విడచి కొంచెం ఆలోచన. ఆవేశం ఎండకు ఎండతో వానకు తడుస్తూ పగలు వేయి కష్టపడుతున్న పట్టణానికి నోచుకొని నా తమ్ముళ్ళు ఒంటికి కట్టిన బట్టలు శరీరాన్ని పూర్తిగా కప్పలేకపోతే సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్ళు వీళ్ళందరినీ చూసి ఆవేశపడక ఆవేదన చెందక నీతో వందనాలు చేయనా? నీ దుష్టరాజ్యం నా దేశాన్ని నాశనం చేసింది. ఆ నాశనాన్ని కల్లారా చూసిన ఈ గుండె కరుణ కట్టింది, మీ పాలనపై పగబట్టింది. ఈ దేశంలో మీ రాజ్యాధికారం అంతం అయ్యేంత వరకు, ఆఖరి పిల్ల ప్రాణి ఈ గడ్డవలిని పారిపోయేంత వరకు ఈ నిప్పుటేరులే, ఈ రక్తవర్షాలే, ఈ జీవన మరణ పోరాటమే. స్టాప్ ఇట్ రాజు, స్టాప్ ఇట్. దిస్ ఇస్ కాన్స్పిరసీ, ఇది రాజద్రోహం. ఓ జీసస్, ఫర్గివ్ మీ ఇఫ్ ఐ హావ్ ఎనీ ఏ నేమ్ సో, బట్ డ్యూటీ ఇస్ డివైన్. Shoot him! Are you afraid of him? There is no noble soldier to kill him. At your command, sir. Nuvvu nannu champalevu kudal. Sita Rama Raju oka vyakti kaadu. Samuha shakti, swatantra peri, swarajya niradam. Okka Sita Rama Raju chanipothe vandalaadi mandi Sita Rama Raju padtaru. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవీనుడై మిమ్మల్ని ఈ దేశం నుండి తరిమి తరిమి కొడతారు. ఈ మట్టిలో మట్టినై, గాలిలో గాలినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసులో భావాన్నై, హృదయాల జ్వాలనై, నా జాతి తమిళ పాడుకునే సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను, స్వతంత్ర భారత జయకేతనంగా నిలుస్తాను. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు.